ఇప్పుడు మనము మన టూర్కి వెళ్ళేటప్పుడు ఏదో ఒకటి ప్యాకేజ్లో వెళ్తే బెనిఫిట్స్ ఏంది? నేను కూడా మిమ్మల్ని చెక్ చేశాను, బెనిఫిట్స్ ఏం చూడగలుగుతాము ఏం చూడలేకపోతాము. సైట్ సీయింగ్ ఇది మోస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ప్యాకేజ్లో వెళ్తే ఏంటంటే మనకి అప్రాక్సిమేట్లీ సైట్ సీయింగ్ 65,000 అలా అవుతుంది. మనం ఓన్గా వెళ్తే 45,000 అవుతుంది. సైట్ సీయింగ్ సిటీ ప్యాకేజ్లో 65,000 ఎందుకైతే అంటే ప్యాకేజ్ అనేది ఫ్లైట్ టికెట్ సరిపోతుంది మొత్తం అన్నీ వాళ్ళే చూసుకుంటారు. హోటల్ పికప్ డ్రాప్ నేను సపరేట్గా అన్నీ చూసుకుంటారు. వాళ్ళు ప్రిఫర్డ్ కస్టమైజ్ ప్యాకేజ్ ఇస్తారు. వాళ్ళే బుర్జ్ ఖలీఫా వెళ్ళాలంటే వాళ్ళే వెహికల్ పెడతారు, వాళ్ళే వీసా ప్రొవైడ్ చేస్తారు. అన్నీ వాళ్ళే చూసుకుంటారు ప్యాకేజ్లో. ప్యాకేజ్లో మెయిన్ వాళ్ళు ఇచ్చేయంటే బుర్జ్ ఖలీఫా, మిరాకిల్ గార్డెన్, గ్లోబల్ విలేజ్ అవి ఇస్తారు. ఇంకా మనము ఇట్లా ప్యాకేజ్లో వెళ్తే అంటే వాళ్ళు ఇచ్చిన ప్యాకేజే వెళ్ళాల్సి వస్తుంది. మళ్ళీ తీసుకొచ్చి హోటల్ దగ్గర మనం డ్రాప్ చేసేస్తారు, పికప్ చేసి డ్రాప్ చేసేస్తారు. తర్వాత ఓన్గా తిరగాల్సి వస్తుంది అది. ఎందుకంటే ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ ట్రిప్ వెళ్ళే వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజ్ ఉంటారు చాలామంది. వెళ్ళగలుగుతామా, మళ్ళీ అక్కడ గల్ఫ్ కంట్రీస్ కదా ప్రాబ్లం అవుతుంది అని చెప్పి అనుకుంటూ ఉంటారు. వాళ్ళు ప్యాకేజ్లో వెళ్ళటం బెటరు, ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి కొంచెం కన్ఫ్యూజన్లో ఉంటారు వాళ్ళు. నా వీడియో చూశాక కన్ఫ్యూజన్ ఏమి ఉండదు, చాలా ఈజీ. మన ట్రావెల్ డాక్యుమెంట్స్ మాత్రం పక్క చూసుకోవాలి. అదొకటి ఓన్గా వెళ్ళాలనుకుంటే ప్యాకేజ్లో అయితే వాళ్ళే చూసుకుంటారు, వాళ్ళే హోటల్ టికెట్స్ అన్నీ వాళ్ళే హోటల్ చేసేస్తారు. మన ఎయిర్పోర్ట్లో దిగగానే వాళ్ళ మనిషి వచ్చి పికప్ చేసుకుంటాడు, మళ్ళా హోటల్ దింపేస్తాడు. కానీ డిఫరెన్స్ ఇస్ అబౌట్ 20,000 రూపీస్ డిఫరెన్స్ వస్తుంది. మనం ఆ 20,000 రూపీస్లో మనము ఓన్గా వెళ్తేనేమో ఆ 20,000 మనం ఇంకా సైట్ సీయింగ్ ఇంకా వెళ్ళి మనం కవర్ చేసుకోవచ్చు. అది 20,000 రూపీస్ డిఫరెన్స్ ఉంటుంది. 20,000 రూపీస్లో మనం షాపింగ్ చేసుకోవచ్చు. ఆ 20,000 ఇది చిన్న అమౌంట్ కూడా కాదు, పెద్ద అమౌంటు. ఏంది మెయిన్ ఏంటంటే ఫ్లైట్ టికెట్స్ చూసుకోవాలి. ఫ్లైట్ టికెట్స్ 1 స్టాపా 2 స్టాపా అన్నీ చూసుకొని బుక్ చేసి డేట్ ఏంది ప్రిఫర్ చేసి కరెక్ట్గా బుక్ చేసుకోవాలి. పాస్పోర్ట్ ఏంటంటే 6 మంత్స్ వ్యాలిడిటీ ఉండాలి ట్రావెల్ చేయడానికి. వీసా 30 డేస్ చేసుకోవాలి, 30 డేస్ ముందు చేసుకోవాలి. అది ప్యాకేజ్ అనుకోండి. ఇంకా అన్నీ వాళ్ళే చూసుకుంటారు. ఫ్లైట్స్ వాళ్ళే బుక్ చేస్తారు, సైట్ సీయింగ్ వాళ్ళే బుక్ చేస్తారు, వీసా వాళ్ళే బుక్ చేస్తారు, అన్నీ వాళ్ళే బుక్ చేస్తారు. కానీ టూరిజం ట్యాక్స్ అనేది మనం పే చేయాల్సిందే రూమ్ దగ్గర. అవి కంపల్సరీ ఎక్స్ట్రా అవన్నీ పే చేయాలి. ప్యాకేజ్లో అయినా అంతే, ఓన్గా వెళ్ళినా అంతే. ఇంకోటి ఏంటంటే మనం ఏంటంటే వాళ్ళు కస్టమైజ్ చేసిందే ఉంటుంది. వాళ్ళు కస్టమైజ్ చేసిందే ఉంటుంది. ఇంక ఎక్స్ట్రా కావాలంటే మనం సొంత డబ్బులు పెట్టుకొని తిరగాల్సి వస్తుంది. అది వాళ్ళు ఏంటంటే 4 సైట్ సీయింగ్ ఇస్తారు. బుర్జ్ ఖలీఫా, మిరాకిల్ గార్డెన్, డెజర్ట్ సఫారీ, గ్లోబల్ విలేజ్, డౌ క్రూజ్ మెయిన్ అట్రాక్షన్స్ అయ్యి. ఇంకా చాలా ఉన్నాయి, నెంబర్ ఆఫ్ అట్రాక్షన్స్ ఉన్నాయి దుబాయ్లో. దుబాయ్లో ఎంత డబ్బు పెడితే అంతా మనం సైట్ సీయింగ్స్ ఎంజాయ్ చేయవచ్చు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు కూడా బ్రేక్ఫాస్ట్ ఒకటి ఇస్తారు, లంచ్ ఇయ్యరు, డిన్నర్ ఇయ్యరు. ఎందుకంటే మీకు డిన్నర్లో ఆల్రెడీ డెజర్ట్ సఫారీలో డిన్నర్ ప్రొవైడ్ చేస్తారు. వన్ డే డౌ క్రూజ్లో ఆల్రెడీ ఆ టికెట్తో పాటు డిన్నర్ వచ్చేస్తుంది. మీకు అక్కడ వాళ్ళు 2 డేస్ కవర్ చేసుకుంటారు. వాళ్ళ ప్యాకేజ్ ఎలా ఉంటుందంటే సేమ్ ఫైవ్ నైట్స్ సిక్స్ డేస్ ఉంటుంది. సేమ్ మనం పోతేనేమో 45,000 అవుతుంది, వాళ్ళతో పోతేనేమో 65,000 అవుతుంది. అది మీరు ఆలోచించుకోండి. ఎందుకంటే నేను నా ఓన్ ఎక్స్పీరియన్స్తో నేను ఒక 16 కంట్రీస్ తిరిగాను. నేను చెప్పేది ఏంటంటే ట్రై చేయడంలో తప్పు లేదు. మీరు ఎట్లా గ్రూప్ ట్రావెలర్స్ అయితే వెళ్ళొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఓన్గానే ప్రిఫర్ చేయండి. ఎందుకంటే ఈ ప్యాకేజ్లో వేయటం వల్ల మనము అన్నీ కవర్ చేసుకోలేము. వాళ్ళు చూపించిందే చూడాల్సి వస్తుంది. కస్టమైజ్ ప్యాకేజ్ అంటే వాళ్ళు డబ్బులు ఎక్కువ తీసుకుంటారు. ఆ డబ్బులతో మనము షాపింగ్ కానీ దేనికైనా ఏమి యూజ్ చేసుకోవచ్చు. నా సజెషన్ అయితే బై ఓన్గా ప్లాన్ చేసుకోండి. నెంబర్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ ఇప్పుడు ఏది కావాలన్నా లొకేషన్ మనం కొడితే నియర్ బై మెట్రో స్టేషన్స్ వస్తున్నాయి. హోటల్స్ వెళ్ళి 3 స్టార్లు 2 స్టార్లు రివ్యూస్ చూసుకొని మనం బుక్ చేసుకోవచ్చు. అన్ని ప్లాన్గా చేసుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు. ఎందుకు మాకు ఎందుకు తలకాయ నొప్పి, నేను మనం టెన్షన్ తీసుకోదలుచుకోలేదు అనుకున్నప్పుడు ప్యాకేజ్లో వెళ్ళాలి. ప్యాకేజ్లో వెళ్ళినప్పుడు ఇంకో కండిషన్లు ఉంటాయి. ప్యాకేజ్ వెళ్తే 1 వీక్ ముందు క్యాన్సిల్ చేస్తే డబ్బులు రావు, 15 డేస్ ముందు క్యాన్సిల్ చేస్తే 50% వస్తుంది,
అదే 45 డేస్ ముందు క్యాన్సిల్ చేస్తే 25% కట్టేసి 25% వస్తుంది. అలా ఉంటాయి ప్యాకేజెస్, అలా ఉంటాయి. ఇప్పుడు దుబాయ్ అనేది చాలా ఈజీ అండి, ఎందుకంటే నేను వెళ్ళేసి వచ్చాను కాబట్టి నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ఏదైనా మెట్రోలో ట్రావెల్ చేయొచ్చు, ఏదైనా మెట్రోలో. యంగ్స్టర్ అయితే నో ప్రాబ్లం అండి, ఏజ్ ఉన్న వాళ్ళు అయితే ప్యాకేజ్లో వెళ్ళాలి నా ప్రిఫరెన్స్, ఎందుకంటే వాళ్ళు నడవలేరు కాబట్టి. మీకు డెజర్ట్ సఫారీ ఒకరోజు అయిపోతుందండి, సైట్ సీయింగ్ ఒకరోజు అయిపోతుంది, బుర్జ్ ఖలీఫా, దుబాయ్ ఎక్వేరియం, అండర్ వాటర్ జూ అవి ఉంటాయి. అవి ఎక్స్ట్రా ఛార్జ్, అండర్ వాటర్ జూ అన్నీ ఎక్స్ట్రా ఛార్జ్ ఉంటాయి. ఏదైనా సరే ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి మీరు ప్యాకేజ్లోకి వెళ్ళకుంటే. ప్యాకేజ్లోకి వెళ్తే మాత్రం అన్నీ వాళ్ళు ఇచ్చిందే తీసుకోవాలి, కస్టమైజ్ చేసుకోవాలి. మీరు చెప్పచ్చు నాకు ఇది కావాలి నాకు ఇది కావాలంటే దాన్ని బట్టి వాళ్ళు ప్రైజ్ ఇస్తారు. నా ఎక్స్పీరియన్స్లో చెప్పేదంటే మీరు ఓన్గా వెళ్ళటమే బెటర్. డిఫరెన్స్ చెప్పాం కదా, 45,000 65,000, 20,000 ఇస్ ది బిగ్ అమౌంట్. అది రిస్క్ ఎందుకు నాకు ఇవన్నీ, నేను వీసా ప్రాసెస్ ఎలా మళ్ళా ఇవన్నీ అనుకుంటే ఏం లేదండి, చాలా ఈజీ అండి. డబ్బులు అనేది చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది, అన్నెసెసరీ ఖర్చు పెట్టకండి. ఇంకో కంట్రీకి 20,000 ఇంకో కంట్రీకి స్పెండ్ చేయొచ్చు మీరు. నేపాల్ అనుకోండి 20,000 అయిపోతుంది బడ్జెట్లో. అలాంటి కంట్రీస్ మీకు ఇంకో ట్రావెల్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. నేను చెప్తున్నా కండి బై ఓన్గా 45,000 మొత్తం నాకు కంప్లీట్ అయిపోయింది. ఆ షాపింగ్ గోల్డ్ కొంటాం అనేది మీ ఇష్టం, బై అది మీ ఎంత షాపింగ్ చేస్తారా, 100,000 చేస్తారా, 50,000 చేస్తారా, అది ఒకటి. ఇంకోటి ఏంటంటే 20 గ్రామ్స్ వరకు ఎలా ఉంటుంది గోల్డ్. మీరు ఆర్నమెంట్స్ తీసుకున్నారనుకోండి బ్యాగ్లో పెట్టొద్దు, వేసుకొని రావాలి. అదండి నా సజెషన్. నేను రీసెంట్గా జనవరి వెళ్ళాను, ఇదే మంత్ వెళ్ళాను. నా సజెషన్ ఏంటంటే ట్రై టు గో ఫర్ ఓన్. నేనైతే డాక్యుమెంట్స్ ఏమేమి కావాలో ఎలా చేసుకోవాలో మీకు కింద డిస్క్రిప్షన్లో పెడతాను. లాస్ట్లో వీడియో ఎండింగ్లో ఉంటుంది, అది మొత్తం ఎండింగ్ అయిపోగానే మీకు అన్నీ ఉంటాయి. ఎలా ప్రాసెస్ చేసుకోవాలి, ఎన్ని రోజుల ముందు చేసుకోవాలి, ఎప్పుడు చేసుకుంటే తక్కువ పడతాయి, 90 డేస్ ముందు చేసుకుంటే ఫ్లైట్ టికెట్స్ తక్కువ పడతాయి, వీసా మొత్తం 30 డేస్లో చేసుకోవాలి, అది హోటల్స్ ఎలా చూసుకోవాలి, మెట్రో స్టేషన్ పక్కనే చూసుకోవాలి, అది ప్యాక్ అది ఓన్కి వెళ్ళేదానికి మనం ఏదైనా టూరిజం ప్యాకేజ్ తీసుకునేదానికి డిఫరెన్స్. అది మీకు ఇది ఈ నేను ఇచ్చిన సజెషన్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ మై సజెషన్.